సెకండ్ హాఫ్ గురించి అదేవిధంగా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటి దాంట్లో ముఖ్యంగా కొంతమంది సపోజ్ వికలాంగులు ఉంటారు, వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉంటారు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అనుకూలంగా లేదు, బెడ్ రిడెన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ముదుసలి వాళ్ళు ఉంటారు, అంటే 90 ఏళ్ళు పైగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓటు కేంద్రానికి వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు సాక్షి అనే సాక్ష్యం యాప్ ద్వారా వాళ్ళు కనుక వాళ్ళ నేమ్స్ని ఎన్రోల్ చేసుకోగలిగితే మన వాళ్ళ ఇంటి వద్దకే పోలింగ్ అధికారులు వచ్చి ఒక బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళు ఓటు తీసుకునేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే మనకు వాళ్ళను ఏదో బలవంతంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి దగ్గరికే పోలింగ్ ఆఫీసర్స్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచే ఓటును వినియోగించుకునే హక్కు కూడా మనకు ఉందనే విషయాన్ని మనకు తెలియపడాల్సిన అవసరం ఉంది. ఈ యాప్ ద్వారా ఆ కోరికను మనం నెరవేర్చుకోవచ్చు. ఓకే సార్, ఈ రెండు యాప్లు ఆల్రెడీ పోలింగ్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది, దీన్ని మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, దానికి వెనక మీ కృషి ఏంటి? అంటే మేజర్గా ప్రతి చట్టం కూడా, ప్రతి ఎలక్షన్ కమిషన్ నియమావళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అనేది పోలీస్ అనేది ఒక ఫ్రంట్ ఫేస్లో ఉన్నటువంటిది. అందరి మీద బాధ్యత ఉన్నప్పటికీ కూడా పోలీస్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే చట్టాన్ని రూపొందించేది శాసనసభ వాళ్ళైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత మా మీద ఉంది. సో దాన్ని ప్రజలకు ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, అది అందరికీ రీచబుల్ కావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి ఈ సివిజిల్ అనే యాప్ని కానీ, సాక్ష్యం అనే యాప్ని కానీ, ఈ ఛాలెంజింగ్ ఓటు సిస్టమ్ని కానీ, టెండర్ ఓటు సిస్టమ్ని కానీ, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు కూడా మేము సోషల్ మీడియా వేదికగా, అంటే ఎక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటి ద్వారా మేము ప్రమోట్ చేయాలని మేము మొదలుగా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేవలం మాకు సబ్స్క్రిప్షన్ ద్వారా ప్రజలకు ఎక్కువ రీచబుల్ కావట్లేదని మేము మా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ యూట్యూబ్ యాప్ ద్వారా ఏం చేస్తాం, మేము ప్రతి కమిషనరేట్స్కు, అంటే లైక్ హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ, ప్రతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ప్రతి పోలీస్ స్టేషన్ వరకు కూడా, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కూడా, వాళ్ళకున్న సోషల్ మీడియాకు మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళకున్న కమ్యూనిటీ గ్రూప్స్కు రీచ్ అయ్యే విధంగా వాళ్ళు తిరిగి రీట్వీట్ చేస్తారు. సో దీని ద్వారా తక్కువ టైం లోపల వందలాది మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఈ కాన్సెప్ట్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఒక సాధారణ వ్యక్తి కనుక మనం ప్రమోట్ చేయాలంటే ఇది చాలా కష్టం. మాకున్న కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా, బేసికల్గా పోలీస్ ఇస్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్, సో ఎలక్షన్ నియమావళి నుంచి ఎలక్షన్ కమిషన్లో మేము లోబడి పనిచేస్తున్నాం కాబట్టి ఈ నియమావళిని ప్రజలకు తొందరగా త్వరితగతిన రీచ్ అయ్యేందుకు మేము ఎంచుకున్నది ఏంటంటే మా పోలీస్ ద్వారా, ప్రతి పోలీస్ స్టేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కమ్యూనిటీ గ్రూప్స్కు రీచ్ కావడానికి మేము ప్రయత్నం చేసాం. దాంట్లో సక్సెస్ అయ్యి ఈరోజు కొన్ని వందలాది మంది, వేలాది మంది ప్రజలకు వీటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తికి కొత్తగా 18 సంవత్సరాలు వచ్చిన వ్యక్తికి ఓటు హక్కు రావడం జరిగింది. సో ఆ ఓటు హక్కు వచ్చినందుకు అతను చాలా సంతోషంతో స్వీట్ బాక్స్ పట్టుకొని తన మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బేసికల్గా ఆ స్వీట్ బాక్స్ పంచుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, నీకేమైనా ఉద్యోగం వచ్చిందా అంటే నాకు కాదు అని చెప్తాడు, లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా ఏంటనేటప్పుడు లేదు అని చెప్తాడు, మరి ఎందుకు ఈ స్వీట్ బాక్స్ పంచిపెడుతున్నావు అనుకున్నప్పుడు నాకు ఓటు హక్కు వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళ మిత్రులు అతని హేళన జరుగుతుంది, అరే నువ్వు ఓటు వేస్తే ఎంత, ఓటు వేయకపోతే ఎంత, నీ ఓటు యొక్క విలువ ఏంటి, నిన్ను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి హేళనగా మాట్లాడతారు. అప్పుడు ఓటు హక్కు తను వినియోగించుకోవడం వల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు మనము పరిరక్షించుకోవచ్చు అనే విషయాన్ని ఈ కాన్సెప్ట్లో మేము చెప్పడం జరిగింది. ఓకే, అరే నవంబర్ 30 ఎలక్షన్స్ అంటారా, ఓటు ఎప్పుడు వేసినవనిరా, అరే వసంత్ గడేమో పట్టుకొని వస్తుండేంద్రా. నమస్తేనా? నమస్తే. ఏం తమ్ముడు బర్త్డేనా ఈరోజు? లేదన్నా, మీరు తీసుకోను. ఏం తమ్ముడు, ఏమైనా కాలేజీలో సీట్ వచ్చిందా? కాదన్నా, తీసుకోనా. మరి ఎందుకు ఇస్తున్నావు తమ్మి? నాకు ఓటు హక్కు వచ్చిందన్నా. దీనికి ఎవడన్నా స్వీట్ పంచుతాడా తమ్మి? అన్నా నీ బర్త్డేకో నా బర్త్డేకో స్వీట్లు పంచితే ఏం మారుతుందన్నా, ఓటు హక్కుతో ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు మారుతుందన్నా. అరే భలే చెప్తున్నావు తమ్మి, ఇప్పటి వరకు ఏం మారింది, ఇంకేం మారుతుంది? ఎందుకు మారదన్నా, మొన్న మీ అన్నకి పాము కాటేసినప్పుడు మనం సిటీకి పోయినాం హాస్పిటల్కి, డాక్టర్ ఏమన్నాడన్నా? 10 నిమిషాలు ముందు వస్తే బతికెత్తాడు అన్నారు తమ్ముడు. 10 నిమిషాలు కాదన్నా, 20 నిమిషాలు ముందు పోయేటోళ్ళం, కానీ మన రోడ్డు బాగుండింటే, మన రోడ్డు బాగాలేకనే ఒక ప్రాణం పోయింది. ఎందుకు, ఒక మంచి నాయకుడు లేకపోవడం వల్ల మన రోడ్డు బాగాలేదు. అన్నా నువ్వు చెప్పన్నా, మనం స్కూల్కి ఎక్కడ పోయినామన్నా? 10 కిలోమీటర్లు పక్కూరు పోయి చదువుకున్నాం తమ్ముడు. మంచి నాయకులు లేక మనం పక్కూరు పోయినామన్నా, ఉండింటే స్కూలే మన ఊరికి వచ్చేది. అవును తమ్ముడు, మన ఓటు మన జీవితాలను మారుస్తుంది, మన భవిష్యత్తును మారుస్తుంది. నువ్వుగా తమ్ముడు స్వీట్ దింపించాలి.